హలో, ఎక్కడ్రా బాబు? పక్కనే ఉన్నాంరా, వస్తున్నాం. నేను వచ్చి చాలాసేపు అయింది, త్వరగా రండి. సరేరా. రాజుబాయ్, ఐ చాయ్. ఏంట్రా బాబు? హలో రా, హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్ రా. వీడేడ్రా? ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడ్రా, ఏమైపోయాడో తెలియదు. ఇదిగో నేను వచ్చేసాక. మాతో పాటే వచ్చావు కదరా, ఇంతలో ఎక్కడికి వెళ్ళావు? మీతో పాటు నేను వస్తే ఇలా మన గురించి స్పెషల్ గా మాట్లాడుకోరుగా. మీరు చూస్తున్న వీళ్ళంతా చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతగా అంటే ఒకే చేతికి ఉన్న 5 వేల లాంటి వారు. హర్ష ఆనెస్ట్ మ్యాన్, రియా ఫెంటాస్టిక్ లవ్లీ గర్ల్, విశాల్ జాలీ అండ్ కేర్ఫుల్ గై, నిషా సింపుల్ గర్ల్, అమర్ హైపర్ యాక్టివ్. నువ్వేంట్రా సడన్ గా డల్ అయ్యావు? ఏంటోరా, రేపటి నుంచి కాలేజ్ అయిపోతుందంటే చాలా బాధగా ఉంది. కాలేజ్ లేకపోతే ఏముందిరా, మనం ఎప్పుడు ఎలాగే కలిసి ఉంటాం కదా. నా బాడీ నుంచి హార్ట్ ని తీసేసినట్టుందిరా. అమ్మాయిలు ఉండరేనా? మరే మీ పాజీ మహల్ ఎప్పుడు ఉండేవిగా. అదే కాలేజ్ లో అయితే ఆ ఫిగర్స్ అందాలే వేరు. వేరు తొక్క కాదు, ఈసారి మన ట్రిప్ బిల్ అంతా నీదే. అబచా, నా దగ్గరే ఉంది నా బొంగు. బొంగు భోజనం అంటే పగులుద్ది. ఎన్ని రోజులు తింటావురా మా దగ్గర? కాలేజ్ అయ్యాక గోవా ట్రిప్ ప్లాన్ చేసాం, గుర్తుందా? ఆ ఖర్చు అంతా నువ్వే పెట్టాలి. అంత లేదు. ఎప్పుడు గోవా ఏంట్రా, ఈసారి మలేషియాను సింగపూర్ ప్లాన్ చేద్దాం. ఏంట్రా మలేషియా సింగపూర్? అరే అమర్, నీ బడ్జెట్ ఎంత? 1 లక్ష. లక్ష? అదేరా, లక్ష సార్లు అడిగినా నా బడ్జెట్ 1000 రూపాయలే. ఓ పగులుద్ది, 1000 ఏంట్రా? 1000. వాడి మనీ నేను ఇస్తాను, వాడిని వదిలేయండి. అయినా నీకెందుకే అంత? ఎప్పుడు ఆయన వెనకేసుకొస్తావు? నేను అదే చెప్తున్నాను రా, నీ డబ్బులు మొత్తం నేనే ఇస్తానని. అయినా తనిస్తే ఒకటి, నేనిస్తే ఒకట. ఇవన్నీ ఏం వర్కౌట్ కావు కానీ నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. మా అన్నయ్య కార్తీక్ తెలుసు కదా, ఎరా మరి నీకు కూడా తెలుసు కదా. అవును, కార్తీక్ అన్నయ్య తనేరా. వాళ్ళ ఇంటికి మనల్ని ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాడు, కానీ మనమేమో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాం. వదిన కూడా యుఎస్ వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదని. ఇప్పుడు అన్నయ్య కూడా సిటీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళట్లేదు, ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఒక 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మీరు ఓకే అంటే నేను అన్నయ్యకి తెలియకుండా కీస్ తీసుకొస్తాను, సరేనా? ఓకే ఓకే. మీరేమంటారు, మీరేమంటారు? డబ్బులు ఖర్చు లేని అయితే నాకేదైనా ఓకేరా. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, నేను రెడీ. ఇదేదో బాగానే ఉంది, రేపే బయలుదేరదాం. సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక మీరు బయలుదేరండి. ఇప్పటికే దొంగ బెదలు తిరిగే టైం ఉంది రోడ్డు మీద, మీరు బయలుదేరండి. ఇంకా బయలుదేరండి. ఓకే ఓకే రా, రేపు కలుద్దాం. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, బాయ్ రా. బాయ్.